వారు చెప్పినటువంటి వాటిలో ఇక్కడ పార్టీ గురించి కూడా ఒక కొత్త అంశాన్ని చెప్పారు. పార్టీకి సంబంధించినటువంటి చెప్పినటువంటి కొత్త అంశం ఏంటంటే, ఇక నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేయబోయేటువంటి వాళ్ళకి లైఫ్ టైం మెంబర్షిప్, లైఫ్ టైం తెలుగుదేశం పార్టీలో లైఫ్ టైం మెంబర్షిప్ని కొత్తగా ప్రవేశపెట్టారు. ఆ లైఫ్ టైం మెంబర్షిప్ విలువ 1 లక్ష రూపాయలు. 1 లక్ష రూపాయలు లైఫ్ టైం మెంబర్షిప్ విలువ అంటే పార్టీలో శాశ్వతమైనటువంటి సభ్యత్వాన్ని వాళ్ళు కల్పిస్తారు. మరి ఇది ఫస్ట్ టైం దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామని కూడా తెలియజేశారు. ఇక అదేవిధంగా సాధారణ సభ్యత్వం ఎప్పటిలాగే 100 రూపాయలు కొనసాగుతుందన్నారు. ప్రమాద భీమా ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో, చనిపోతే పార్టీ కార్యకర్తలు ఏదైతే సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళు, గతంలో 2 లక్షల రూపాయలు ఉండేది, ఇప్పుడు దాన్ని 5 లక్షల రూపాయలకి చేయటం జరుగుతుందన్నారు. అలాగే ప్రమాద భీమా కింద ఇప్పటివరకు 102 కోట్ల రూపాయలని విడుదల ఇవ్వటం జరిగిందన్నారు. ఇప్పుడు అదేవిధంగా విద్యార్థులు చదువుకునేటువంటి విద్యార్థులకి కొంతమందికి 2 కోట్ల 35 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇలా పార్టీ పరంగా అనేక సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నాము. ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సభ్యత్వాన్ని పెంచండి, పార్టీ నిర్మాణాన్ని పెంచండి, పార్టీలోకి వాళ్ళకి ఒక ట్రైనింగ్ శిక్షణా తరగతులను ఇచ్చే విధంగా, వాళ్ళు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే విధంగా ఒక కొత్త ఆలోచనలు, కొత్త పాలసీతోటి మీరు అందరూ వెళ్ళండి అని చెప్పని కూడా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయటం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆదేశించడం కూడా జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఏంటంటే కీలకమైనటువంటి అంశం 1 లక్ష రూపాయలు. 1 లక్ష రూపాయలు లైఫ్ టైం మెంబర్షిప్ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా పెట్టబోతుంది. దాదాపుగా ఈ లైఫ్ టైం మెంబర్షిప్ 1 లక్ష మంది తక్షణం చేరతారు. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సైన్యం, తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్నటువంటి ప్రాణం పెట్టేటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎక్కడ ఉన్నా సరే ఇప్పుడు 1 లక్ష మంది ఆ లైఫ్ టైం మెంబర్షిప్ చేరబోతారు అతి త్వరగా. అంటే ఏ పార్టీకి కూడా, ఈ భారతదేశంలో ఏ పార్టీకి కూడా అంత స్పీడ్గా లైఫ్ టైం మెంబర్షిప్ రాదు. ఎందుకంటే 1 లక్ష రూపాయలు అనేది చాలా కీలకమైన అమౌంట్ అవుతుంది. కానీ 1 లక్ష రూపాయలు పెట్టి లైఫ్ టైం మెంబర్షిప్ పార్టీలో చేరేటువంటి పరిస్థితి అయితే ఇమీడియట్లీగా 1 లక్ష మంది వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఆ పార్టీకి ఉన్నటువంటి బలం, అది స్ట్రెంగ్త్, అది సరే. ఈ విషయం అదొకటి చెప్పారు. ఇక